టీడీపీ సీనియర్ నాయకులు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి అంత్యక్రియలు పల్లెపల్లెలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. పిసిసి మాజీ కార్యదర్శి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు అలంకరించి ప్రజాసేవలో పురోగతిమైన తమ అభిమాన నాయకుడిని కడసారు చేసేందుకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంకు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి కాలవై శ్రీనివాసులు, పిసిసి మాజీ అధ్యక్షుడు ఎన్ రఘురామ్ రెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం రాప్తాడు ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, కన్నూలు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కవిత, కర్ణాటకలోని గుడ్లిగ ఎమ్మెల్యే గోపాలకృష్ణ తదితరులు నివాళులర్పించారు. దివంగత వేణుగోపాల్ రెడ్డి, సతీమణి, పద్మావతి కుటుంబీకులను పలువురు పరామర్శించారు, సానుభూతి తెలిపారు. రాయదుర్గం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ పేరు పెట్టి పిలవగలిగిన నాయకుడు, వందల మందిని నాయకులుగా తయారు చేసిన వ్యక్తి, రాయదుర్గంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా స్థాయిలో తన ముద్ర వేసుకున్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. నాకు చాలా సన్నిహితులు, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు. నేను చిన్న వయసులో ఎంపీ అయితే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారప్పుడు, అప్పటి నుంచి కూడా పార్టీలు వేరైనా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో కలిసి పనిచేసే ఒక పెద్ద మనసున్న వ్యక్తి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు. అట్లాంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ రోజున కొత్త సంవత్సరం రోజు కూడా ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ రామచంద్రారెడ్డి అని చెప్పినాడు. పుట్టినరోజుకి కానీ పండుగలకు కానీ ఎప్పుడూ ఫోన్ చేసి కూడా నాకు శుభాకాంక్షలు తెలిపేవాడు. దాన్ని బట్టి ఆయన ఎంత దగ్గరవాడు అనేది అర్థమవుతుంది. ఈ రాయదుర్గంలో నిజంగా ఈరోజు రాయదుర్గం ప్రజలు నీళ్లు తాగుతున్నారని అంటే, ఆ రోజు ఆ నీళ్లు తెచ్చే దాంట్లో కీలక పాత్ర, మిగతా వాళ్ళతో పాటు ఆయన కూడా కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది. కాబట్టి ఆయన పేరు రాయదుర్గంలో ఒక చిరస్థాయిగా నిలబడేలాగా పనులు చేయడం కూడా జరిగింది. మన అన్న చెప్పినట్టుగా నిజంగా బయటికి గట్టిగా మాట్లాడేవాడు, కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉండేది. సుదీర్ఘమైన రాజకీయ జీవితము, రాయదుర్గం ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కాబట్టి నిజంగా ఆయన లేని లోటు మన అందరికీ కూడా చాలా తీరని లోటు. ఇంకా కుటుంబానికంటూ అందరం కూడా మనమే పెద్ద అయినా పెద్ద అయినా అని అనిపించుకునేటప్పుడు కుటుంబం కూడా ఆయన లేని లోటు వల్ల తీవ్రంగా కూడా నష్టపోయింది. కాబట్టి ఆ లోటుని తట్టుకునే శక్తి, ధైర్యం ఆ కుటుంబానికి ఆ భగవంతుడు కల్పించాలని, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మకి స్థిరశాంతిని కలుగజేయాల్సిందిగా కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. రాబోయే రోజులలో కూడా ఆ కుటుంబంతో మేము ఇదే బాంధవ్యాన్ని కొనసాగి